హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం మార్చిందా? ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా ఎత్తుగడలు ఉండబోతున్నాయా? ఇప్పటి వరకు కేసీఆర్ ఓసెస్ ఈటెల అన్న పదాన్ని మార్చి బీజేపీ ఓసెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారా? ఇంతకు గులాబీ దండు టార్గెట్ ఏంటి? అందుకు ధీటుగా ఈటెల ప్రతి వ్యూహం ఎలా ఉండబోతుంది? హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలపై స్పెషల్ రిపోర్ట్. హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీల లెక్కలు, గ్రౌండ్ లెవెల్ రివ్యూలు, వ్యూహాలతో లెక్కలన్నీ మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరగా హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ బీజేపీ మండలాల వారీగా ఇన్ఛార్జీలను పెట్టి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు అధికార టీఆర్ఎస్ కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. నేతలు చేజారిపోకుండా ఇప్పటికే జాగ్రత్త పడ్డ అధిష్టానం మరింత పట్టు పెంచుకునే దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ మాత్రం వేడి పుట్టిస్తోంది. రేపు మాపో ఎన్నికలు అన్నట్లుగా క్యాంపెయిన్ నడుస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీఆర్ఎస్. మరోవైపు టీఆర్ఎస్ ప్రచారానికి ధీటుగా ఈటెల అండ్ కో ఆత్మగౌరవ నినాదంతో ప్రజల ముందుకు వెళుతోంది. అయితే ఇప్పటి వరకు మాజీ మంత్రి ఈటెలను విమర్శించిన నాయకులు ఇప్పుడు ఆయన జోలికి వెళ్లడం లేదు. ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ నిఘా సంస్థలు, సర్వేల ద్వారా టీఆర్ఎస్ అధినేతకు నివేదికలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నివేదికల తర్వాత టీఆర్ఎస్ తన వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా ఈటెలను విమర్శించడం ద్వారా పెద్దగా మైలేజ్ రాదని డిసైడ్ అయిన గులాబీ దళం అభివృద్ధి ఎజెండాగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై విమర్శలు చేస్తే ఆయనకు సానుభూతి ఇంకా పెరగొచ్చని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ పైన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయాలని అధిష్టానం నుంచి నేతలకు ఆదేశాలు అందినట్లుగా సమాచారం. అందుకే ఇటీవల గులాబీ నేతల స్పీచ్ లో బీజేపీ హుజూరాబాద్ అభివృద్ధి అంశాలు మాత్రమే కనబడుతున్నాయి. దీని ద్వారా ఈటెలకు సానుభూతి పెరగకుండా చూడగలమని అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో కలుగుతోంది. ఇప్పటి వరకు కేసీఆర్ వర్సెస్ ఈటెల్లా కనిపించగా కొత్త వ్యూహంతో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మార్చేశారు. అయితే ఉప ఎన్నిక వరకు ఇదే ప్లాన్ అమలు చేస్తారా, లేక సరికొత్త వ్యూహాలు తెర మీదకు తీసుకొస్తారా అన్నది ఆసక్తిని రేపుతోంది. అటు టీఆర్ఎస్ ఎత్తులు, ఈటెల రాజేందర్ పై ఎత్తులతో రాజకీయ మేధావులు సైతం ఏం జరుగుతుందనేది అంచనా వేయలేకపోతున్నారు. మొత్తంగా నోటిఫికేషన్ తర్వాత హుజూరాబాద్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.